కృష్ణా జిల్లా తిరువూరు పట్టణంలో సిపిఎం సిపిఐ జనసేన పార్టీలు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట కార్యదర్శి పి మధు, సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి జేవివి సత్యనారాయణ, పార్థసారథి డేవిడ్ రాజ్, జనసేన పార్టీ నాయకులు నంబూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు నంబూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, టిడిపి పార్టీ వైఎస్ఆర్ పార్టీలను మీరు నమ్మొద్దని, రాబోయే ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కార్యక్రమాలని, వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లని రెట్టింపు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ గాని వైఎస్ఆర్ పార్టీ గాని రేపటి రోజున ఈ పార్టీలన్నీ మళ్లీ బీజేపీలో కలుస్తారని, ఇలాంటి అవినీతి పరిపాలనలో సిపిఐ సిపిఎం పార్టీలకు అండగా జనసేన పార్టీ ఉందని తెలిపారు. రెండు వర్గాలు తమ కబంధ హస్తాల్లో పేద ప్రజల్ని, పడుగు బలహీన వర్గాల్ని, దళితుల్ని, మహిళల్ని గుప్పెట్లో పెట్టుకొని కుక్కలకి బిస్కెట్లు విసిరేసినట్లుగా ఏయో సబ్సిడీలు, ప్రజాకర్షణ కలిగిన పథకాలు రెండు నాలుగు ప్రకటించి ఆశ కల్పించి నలుగురికి కొంతమందికి వాళ్ళ రికమెండేషన్లు ఉన్న వాళ్ళకి ఇచ్చి మిగతాయి గప్చుప్పున చాలా ఇచ్చామని చెప్పి పత్రికలకి టీవీలకి ప్రకటనలు ఇచ్చుకొని, ఇందాక పెద్దలు చెప్పినట్లుగా వారు వారి పిల్లలు వారి కొడుకులు వాళ్ళ మనవాళ్ళు రాజకీయాన్ని సమాజాన్ని ఏలాలని ప్రయత్నం చేస్తుంటే ఇంకా ఈ దోపిడీకి